మోహన్ బాబు గారిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అండ్ సన్ ఆఫ్ ఇండియా మనం మాట్లాడుకున్నట్టుగా అది కూడా ఒక సెన్సేషన్. యాక్చువల్గా ట్రైలర్ అందరికీ నచ్చింది. మేబీ మోహన్ బాబు గారికి వన్ మోర్ హిట్ ఉంటుందని అనుకున్నారు. బట్ రిలీజ్ అయిన తర్వాత అంత రెస్పాన్స్ తీసుకురాలేదు. అండ్ కొన్ని కొన్ని వార్తలు వచ్చాయి థియేటర్లో ఒక్కర్లే ఉన్నారు ప్రేక్షకులు అని. అండ్ దాన్ని ఖండిస్తున్నారు ఇదంతా అబద్ధపు ప్రచారం అని. సో మీరేదనుకుంటున్నారు? విచ్ ఇస్ ట్రూ? జనరల్గా సన్ ఆఫ్ ఇండియా గురించి ఒక బుక్ రైట్, మనకి వచ్చిన ఎక్స్పీరియన్స్, ఇంకో సినిమా తీయచ్చు, ఓ బుక్ రాయొచ్చు, ఆ బాధ కష్టాలన్నీ రాయొచ్చు. సన్ ఆఫ్ ఇండియా అనే సినిమా ఏంటంటే ఓన్లీ ఒక క్యారెక్టర్, సినిమా మొత్తంలో ఒకే ఒక వ్యక్తి ఉంటారు. సో అది ఒక ప్రయోగం. అది ఓటీటీలో రిలీజ్ చేయడం కోసం అది తీసిన కథ, నాట్ రెగ్యులర్ సినిమా. ఇప్పుడు అలాంటి ఒక క్యారెక్టర్తో మీరు సినిమా, ఇప్పుడు మన బయట ఇండస్ట్రీలో 100 మంది ఆర్టిస్టులు ఉంటేనే సినిమా చూడలేని రోజులు, ఒక 50 మంది ఆర్టిస్టులు నిండిపోయినా కూడా జనం బోర్ కొడుతుంది అన్న ఫీలింగ్. సో ఒకే ఒక వ్యక్తితోటి నేను ఒక సినిమా చేశాను. అది ఒక ఓటీటీ సినిమా కింద చేశాను. దాన్ని అనుకోని కారణాల వల్ల ఆయన థియేటర్ రిలీజ్ చేయడం జరిగింది. సో అలాంటివి చేసినప్పుడు ఒక డైరెక్టర్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఒక క్యారెక్టర్తోనే ఈడు గంటన్నర సినిమా తీసాడని, దాన్ని మీరు రెగ్యులర్ అన్ని సినిమాలతో కలిపేసి, రెగ్యులర్ బడ్జెట్ సినిమాలతో కలిపేసి మీరు దాన్ని సినిమా చూడడం స్టార్ట్ చేశారు. సో అది మనం పబ్లిసిటీ, నా పబ్లిసిటీ లోపం అని నేను ఫీల్ అవుతాను. ముందు నుంచి అది ఒకటే క్యారెక్టర్, ఇది ఒక ప్రయోగం, ఇది ప్రయోగం అని ఫస్ట్ రోజు అనౌన్స్ చేయాలి. మేము రిలీజ్ ముందు రోజు అనౌన్స్ చేసాం. సో ఆ రిలీజ్ ముందు రోజు అనౌన్స్ చేయడం వల్ల చాలామంది తెలియదు ఇదేంటి, ఆర్టిస్టులు ఎవరు కనబడట్లేదు, ఒకడే కనబడుతున్నాడు అని కొంతమంది తెలియలే. డైరెక్టర్కి అసలు డైరెక్షన్ రాదా, ఓన్లీ అక్కడ అవుట్ ఫోకస్లో శ్రీకాంత్ ఉంటాడేంటి, అవుట్ ఫోకస్లో మన హీరోయిన్ ఉంటుందేంటి, అందరు అవుట్ ఫోకస్లో ఉంటారు, ఒక్క హీరో మాత్రమే కనబడతాడేంటి, ఇతనికి కెమెరామెన్కి వర్క్ రాదా, డైరెక్టర్కి టేకింగ్ రాదా, ఇలాంటి డౌట్స్ వచ్చింది. సో సినిమా అనౌన్స్ చేసిన రోజునే కనుక మనం ఇది ఒక ప్రయోగం, ఇలా మేము ఒక తక్కువ రోజులో తీస్తున్నాం, తక్కువ లొకేషన్లో తీస్తున్నాం, ఒక ప్రయోగాత్మకమైన సినిమాని ఫస్ట్ రోజు అనౌన్స్ చేసి ఉంటే దీని రిజల్ట్ వేరే ఉండేది. బట్ సన్ ఆఫ్ ఇండియా వల్ల నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనుషులు ఎలాంటి వాళ్ళు, ఇండస్ట్రీ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ బాగా క్లారిటీగా లాగి గోమ మీద కొట్టినట్టుగా తెలిసింది. సో ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా తర్వాత నన్ను నేను మార్చుకున్న విషయం ఏంటంటే ప్రయోగాలు చేద్దాం, అప్పుడే తొందర లేదు. ఇంట్లో వాళ్ళందరూ డిస్కస్ చేసుకుని మన వెల్ విషర్స్ ఫ్రెండ్స్, నా సినిమాలన్నీ ఇప్పుడు సేమ శాస్త్రి చాలా హ్యాపీగా నవ్వుకుంటాం, పిల్లను లేని జీవితం హ్యాపీగా నవ్వుకుంటాం, ఈడో రకం ఆడో రకం హ్యాపీగా నవ్వుకుంటాం. సో అలాగే ఇక నుంచి కొన్ని సినిమాల వరకు నవ్విద్దాం అని గట్టిగా ఫిక్స్ అయ్యి అన్స్టాపబుల్ అనే సినిమా స్టార్ట్ చేసాం. ఓకే. సో సన్ ఆఫ్ ఇండియాకి వచ్చిన కాంట్రవర్సీలు ఏంటంటే జనరల్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా ఫ్లాప్ అని చెప్పి చెప్తారు. ఇది ఇంకా రిలీజ్ అవ్వాల 2 డేస్, ఇది ఫ్లాప్ అని కొన్ని వెబ్సైట్స్లో వచ్చేసినాయి. ఇప్పటివరకు ఇండస్ట్రీలో జరిగిన ఒక విషయం ఈ సినిమా జరిగింది ఏంటంటే ఏ సినిమాకి కూడా థియేటర్ లోపలికి వెళ్ళి కెమెరా పట్టుకుని ఇదిగో చూడండి థియేటర్లో ఉన్నాం, ఇక్కడ జనం లేరు, ఇదిగో ఇద్దరే ఉన్నారు, ఇవన్నీ ఏంటంటే ఒక వాంటెడ్గా ఒక సినిమాని చంపేసే ఉద్దేశంతో కొన్ని చేశారు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏంటి, ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ సినిమాని అలా ఇప్పుడు ఓయో రూమ్ బెటరు ఈ సినిమా థియేటర్ కంటే ఇట్లాంటివన్నీ క్రియేటివిటీ, నాకంటే క్రియేటివిటీగా చూపించారు. సో ఇప్పుడు అన్నిటికీ సమాధానం మనం ఏం చెప్పాలంటే మీరు ఇలా చేశారు నా జీవితం అన్యాయం అయిపోయింది ఇలాంటివి కాదు. మీరు ఇలా చేశారా అయినా కూడా నేను సక్సెస్ అవుతాను, నేను బంతిలాగా కింద కొట్టినా మళ్ళీ పైకి లెగుస్తాను అని మనం సక్సెస్తో ప్రూవ్ చేసుకోవాలి. వెరీ నైస్. సో ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది తర్వాత చెప్తాను. కొమరం పులి సినిమా గుడ్ ఎక్స్పీరియన్సా బ్యాడ్ ఎక్స్పీరియన్సా సమీర్ కంటే ఏం చెప్తారు? అవన్నీ అడగను, ఆల్మోస్ట్ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పేశారు. కానీ ఒకటి అడగాలనుంది నాకు, మీరు ఒక అభిమానిగా ఆయన మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో పవన్ కళ్యాణ్ గారితో ఈ సినిమా తీసారేంటి అనేది యాజ్ ఎ ఫ్యాన్గా ఓకే, మీకు ఆయన అంటే చాలా ఇష్టం చాలా ప్రేమ కదా. చాలామంది ఏంటంటే మన వాళ్ళు అంటే సరే ఏదన్నా అవుట్ ఇటు అయిందేమో అని చెప్పి మనం అలా సైలెంట్, కానీ మీ లోపల ఆ ఫ్యాన్ బయటకు వచ్చేసి చెప్పేసిన ఆ ఒక్క మాట బాధ ఎందుకు వేసిందంటే అప్పటికే చాలా గ్యాప్ ఇచ్చారు. ఎస్ రైట్, అవును. అంత గ్యాప్ ఇచ్చిన తర్వాత పైగా ఆయన ఎప్పుడు బియర్డ్ తోటి రాలేదు, అండ్ మీసకట్టు బియర్డ్ తో బియర్డ్ తోటి ఆ లుక్ తోటి ఎప్పుడు రాలేదు, రైట్. సో ఎలా ఉంటుంది ఇంకా మాకు బబ్బబ్బబ్బ ఇరక్కడే సినిమా మామూలుగా ఉండకూడదు, అది బాధేసింది.
అది బాధ వేసి ఇంకా అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. రాసుకోండి రాశారు, రాసిన తర్వాత ఏమైంది అందరికీ తెలుసు. సూపర్. కానీ మొత్తానికి రాసినప్పుడు భయం వేయలేదా? నేను రాసిన తర్వాత నాగబాబు గారు కోపంలో రాసాను నేను, అది బాధలో బాధపడి కోపంతో రాసిన ఇది. ఇలా ఆయన పెట్టుకునే ఇంకా అసలు ఆయనే బాక్స్ ఆఫీస్ కింగ్లు. ఆయన పెట్టుకుని కొంచెం మంచి కథ తీసినా చాలు, అది పెద్ద హిట్ అయిపోతుంది. అలాంటిది ఎందుకు ఇలా అయింది అని చెప్పి బాధతో రాశాను అంతే. దట్స్ ఆల్. ఓకే. యాక్టర్ కాస్త జర్నలిస్ట్ అయ్యాడు ఆ మూమెంట్లో. జర్నలిస్ట్ అవ్వలేదు, నాగబాబు గారు అన్నారు. నాగబాబు గారు అన్నారుగా ఏంటి సమీర్ ఏంటి జర్నలిస్ట్ ఎప్పుడయ్యా అన్నట్లు. అవును. ఓకే సూపర్. సో నార్మల్గానే సమీర్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం కదా, చాలా మందికి ఇష్టం. ఆల్మోస్ట్ ఆయన్ని యాక్టరే కదా, దేవుడు గాడ్ అంటారు చాలా మంది కూడా. యా, సో వ్యక్తిగతంగా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు. మెగాస్టార్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని వస్తే పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి ఒక్క చిన్న పిల్లడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వ్యక్తిగతంగా ఇష్టం. సినిమాల నుంచి లగ్జూరియస్ లైఫ్, చాలా మంచి కలర్ఫుల్ లైఫ్ ఇండస్ట్రీ అంటేనే, పొలిటీషియన్గా అంటే పాలిటిక్స్కి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ద్వారా. స్టార్టింగ్ ఆయన సినిమాలు గుడుంబ శంకర్, అత్తారింటికి దారేది, ఆ తర్వాత సినిమాలకి ఆడియో ఫంక్షన్స్లో 5 నిమిషాలు మాట్లాడాలంటే పక్కన నుంచి అలీ గారు త్రివిక్రమ్ గారు కృషి చేస్తుండేవాళ్ళు. బట్ రైట్ నౌ ఇప్పుడు ఆయన స్పీచెస్ చూస్తుంటే ఎవ్రీబడి లైక్ అనమాట. చాలా వరకు ఆ ట్రాన్స్ఫర్మేషను, ఆయన ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ ఆయన స్పీచ్లోనే అర్థమవుతుందని యాజ్ అ ఫ్యాన్గా నాకు అనిపిస్తుంటుంది. ఆయన చేంజ్ అంటే అంత చేంజ్ ఏమి అవ్వలేదు, ఇప్పటికీ ఆయన అదే ఇంట్రోవర్ట్ బిహేవియరే, చాలా సైలెంట్, బుక్ చదువుకోవడం. ఆయన ఎప్పుడైతే జనాల గురించి మాట్లాడాల్సి వస్తుందో, ప్రజల గురించి మాట్లాడాలి అని ఎప్పుడైతే వస్తుందో, ఆ పాయింట్ వస్తుందో, అప్పుడు ఆయనకి అసలు ఇంకా వేరే ఏ సెకండ్ థాట్ ఉండదు, ఇచ్చే పడాడు ఆయన అసలు ఫుల్ ఫ్లెజ్డ్గా, ఎందులో డౌట్ లేదు. అదొక్కటే ఆ ఆస్పెక్ట్లోనే, ఇంకేదైనా సార్ ఈ సినిమా అదిరిపోయిందండి ఏదైనా, అంతవరకే. జనాల విషయానికి వస్తేనే ఆయనకి ఎక్కడ లేని పూనకం వచ్చేస్తుంది. ఇంకా నాన్ స్టాప్ వస్తే అలాగ టక 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 మాటలు చూస్తున్నారు కానీ. ఆ పాట కూడా జనసేన అని పార్టీ పార్టీ నియమాలు పెట్టిన, జనం కోసం జనం చేత, జనం కోసం పెట్టిన సేన జనసేన, ఆ లైన్స్ కూడా రాసింది కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆ డ్రెస్ సంబంధించిన వ్యక్తులు రాశారు. అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఏపీలో కావచ్చు, వాటర్ ఎక్కడైనా సరే ఒక సభ పెడితే మెయిల్స్తో పాటు ఫీమేల్స్ ఎక్కువ వెళ్ళి ఉంటున్న సందర్భాలు మేము చాలా షో. ఆయనకి ఎక్కువ ఫీమేల్ ఫాలోయింగ్ ఫాలోయింగ్ ఫస్ట్ నుంచి ఉంది, బిగినింగ్ నుంచి ఉంది ఫీమేల్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది కళ్యాణ్ బాబుకి. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మేల్ ఫాలోయింగ్ వాళ్ళు వేరే లెవెల్ కదా, అసలు వాళ్ళకి ఇంకా బ్లడ్, ఇంకా అది వేరే, ఇంకా ప్రాణాలు తీసేసుకోవడం చచ్చిపోతా ఉండడం ఇంకా అంతే, అది వేరే లెవెల్. అది అందుకని ఫీమేల్ ఫాలోయింగ్ వాళ్ళు కనపడలేదు తప్ప ఫుల్ ఫీమేల్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నారు సమీర్ గారు, ఇప్పుడు వస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ లేడీస్. అసలు ఎక్కడైనా విజయవాడలో సభ పెడుతుంటే, కర్నూలులో పెడుతుంటే పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వచ్చామని చెప్పి మామూలుగా లైవ్స్ ఇస్తూ ఉంటారు సాటిలైట్ ఛానల్స్లో. ఎక్కడికమ్మా వెళ్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వెళ్తున్నాము అని చెప్పి ఫ్యామిలీ లేడీస్ కెమెరాస్ ముందు చెప్పే సిచ్యువేషన్ రైట్ నౌ. అవును, ఇప్పుడు ఆయన నార్మల్గా మనం ఈ సంక్షేమ కార్యక్రమాలు చేద్దాం, ఇది చేద్దాం, ఇక్కడ ఈ డ్యాము, ఇక్కడ ఇది, అలా అంటే జనాలకు నచ్చదు. ఆయన ఆయన స్టైల్లో ఆయన అగ్రెసివ్గా మాట్లాడితేనే అప్పుడే అమ్మా మళ్ళీ అరుపులు అవి అవి, ఆయన అందుకే ఆ స్టైల్లోనే మాట్లాడాలి, ఆ స్టైల్లోనే కరెక్ట్. బట్ హీ స్పీక్స్ లైక్ దాట్ ఓన్లీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఛానల్.